మనం మాట్లాడిన సాంబశివగౌడ్తో కూడా మాట్లాడినాను, బహుజనవాదంతో మమ్మల్ని అందరినీ వాడుకున్నాడు, తిప్పించుకున్నాడు, ఖర్చు పెట్టించుకున్నాడు, కళ్ళ తీరా మమ్మల్ని మోసం చేసిండు అనే లైన్లో ఆయన మాట్లాడాడు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారంట, భయపడతారు కదా, ఈయన ఐపీఎస్ కదా, పోలీస్ కదా, చాలా హింసిస్తాడట. ఇప్పుడు సాంబశివ కూడా అని చెప్పాడు మనం కాదు, నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు మా ఇబ్బంది, నన్ను నేను గన్మెన్లోనో సంథింగ్ సెక్యూరిటీ ఏదో పెట్టుకున్నాడట ఈయన సాంబశివ కూడా, వన్ ప్లేస్ పెట్టుకున్నాడట. అసలు అటెంప్ట్ మర్డర్లు కూడా చేపించేంత దిగుతాడు. వాళ్ళ టీం చాలా దారుణంగా ఉంటుంది ఇంటర్నల్గా, ఆ టీంను మనం తట్టుకోలేము అని చెప్పేసి సాంబశివ కూడా అంత నెట్వర్క్ ఉన్న వ్యక్తి. ఆయనకు కూడా చాలా మంది పోలీస్ ఆఫీసర్లు తెలుసు, ఆయనకు చాలా మంది పొలిటీషియన్ తెలుసు, తెలంగాణ ఉద్యమకారుడు ఆయన లెవెలే అంత ఉందంటే. ఇప్పుడు సాధారణంగా పాపం కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు అంత హై రిస్క్ తీసుకోలేరు కదా. ఏదన్నా ఒకవేళ నిజంగా సరే మనం చెప్పేది అబద్ధం అనుకుందాం కొద్దిసేపు, వాళ్ళ సైడే ఉంది, ఆయన చాలా ప్రేమ ఉంది అనుకుంటే ఆయన తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా ఆయన ఇప్పుడు మొన్న 100 మందికి పైగా నిలబడ్డారు కదా పోటీలో ఆయన తరపున బీఎస్పీ నుంచి. ఆ 100 మంది వచ్చి మా సార్ తీసుకున్న నిర్ణయం సూపరు, అసలు ఇంతకంటే కేకో కేక అని ఎవరైనా పెట్టారు ఒక పోస్ట్ కానీ ఏడలేదు కదా. అంటే ఎవరికి ఇష్టం లేదు, మౌనం అంగీకారమే. మరి నా మన కూడా సాధ్యమైన ఇప్పుడు లోక్సభ ఎన్నికలతో పొత్తు పెట్టుకున్నాడు, ఫైనల్గా ఒక క్లారిటీ అయితే ఇచ్చిండు, క్లారిటీ పొత్తు పోతున్నాం కేసీఆర్తో పనిచేస్తామని చెప్తున్నాడు. ఈయన మనుగడ సాధ్యమైన తెలంగాణలో నమ్ముతారా, ఓట్లు వేస్తారా, నాగార్ కర్నూలు అభ్యర్థిగా నిలబడతాడు కావచ్చు, మేబీ అక్కడ నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉంది. నిలబడితే పరిస్థితి ఏంది, అసలు రానున్న భవిష్యత్తులో తెలంగాణలో బీఎస్పీ పార్టీ పరిస్థితి ఏంది? నమ్ముతారా నమ్మరా అనే కంటే కూడా నమ్మకూడదు అని చెప్తున్నా, నమ్మకూడదు, 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 నమ్ముతారా నమ్మరా అని చాలా మంది డౌట్ ఉంటుంది. నమ్మల్లా వద్దా అనే దానికి ఆన్సర్ ఏంటంటే నమ్మకూడదు ఎట్టి పరిస్థితులలో. ఒకవేళ నమ్మితే నమ్మినోడే మోసపోతాడు. ఇప్పుడు ఆల్రెడీ సాంబశివ కూడా తిరిగిండు, మోసపోయిండు. ఇంకా అనేక మంది బీఎస్పీ నుంచి ఇప్పుడు పిల్లుట్ల శ్రీనివాస్ అని కోదాడ నుంచి ఆయన కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకొని వాల్ పెయింటింగ్ వేయించి కటౌట్లు కొట్టించి గోడలకు ఏనుగు గుర్తు, ఈయన ఫోటో, మాయావతి ఫోటో, వాళ్ళ ఫోటో, వీళ్ళ ఫోటో, అట్లాంటి వాళ్ళు అనేక మంది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. నమ్మి ఎన్ఆర్ఐలు కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చినారు అంటారు. అంటే ఒక్కొక్క 1 లక్ష ఇవ్వచ్చు, 2 లక్షలు ఇవ్వచ్చు, 10 లక్షలు ఇవ్వచ్చు. తర్వాత ఉద్యోగస్తులు వాళ్ళు నమ్మి 10,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 50,000 ఇచ్చిన వాళ్ళు, 1 లక్ష ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, పెట్రోల్ పోపించిన వాళ్ళు ఉన్నారు, డీజిల్ పోపించిన వాళ్ళు ఉన్నారు, కార్ ఇచ్చిన వాళ్ళు ఉండొచ్చు, ఇవ్వచ్చు వాళ్ళ టీంకు. పాపం పాటలు రాసిన వాళ్ళు ఉన్నారు నమ్మి ఫ్రీగా, ఓకే, పాటలు పాడిన వాళ్ళు ఉన్నారు, మ్యూజిక్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఒకరైతే సినిమానే తీసారు. అవును, ఇప్పుడు మేమైతే చెప్తున్నాం నమ్మితే మోసపోతారు, నమ్మకండా చెప్తున్నాం, మేమైతే నమ్మం, మీరు నమ్మితే మా మేమేం చేయలేము, మీకు చెప్పేది ఒకసారి హెచ్చరిస్తున్నాం. కేసీఆర్ అన్నోడు దుర్మార్గుడు, నమ్మకండి నమ్మకండి అన్నాం. సెకండ్ సార్ నమ్మి ఓట్లేస్తే 5 ఏళ్లలో తుక్కు తుక్కు ఏసిడ్స్ పెట్టిండు, పేపర్లు అమ్ముకోవడం, భూములు అమ్ముకోవడం, ఇసుక అమ్ముకోవడం. అప్పుడు ఇన్లే, ఇప్పుడు ఇన్నారు, ఇప్పుడు ఇన్నారు కాబట్టి మనము ఆ దుర్మార్గుడి నుంచి బయటపడ్డాం. ఇదే ప్రవీణ్ కుమార్ కేసీఆర్ అంటూ దుర్మార్గుడు 1 లక్ష ఎకరాలు దోసుకున్నాడు, దళితులై, ఎస్టీలై, బీసీలై 1 లక్ష కోట్లు దోసుకున్నాడు. వాడి కుటుంబం దోపిడీ కుటుంబం, గ్రూప్ 1 పేపర్లు అమ్ముకున్నారు, ఎంసెట్ పేపర్లు అమ్ముకున్నారు, సింగరేణి భూములు అమ్ముకు, సింగరేణి జాబులు అమ్ముకున్నది కవిత, లిక్కర్ రాని, లిక్కర్ దొంగ, ఈయన జన్వాడ ఫామ్ హౌజులు, ఈ ఫామ్ హౌజులు, ఇవన్నీ ఉన్నాయి ట్విట్టర్ పిట్ట అని చెప్పి అన్నీ చెప్పిండు. అవి అబద్ధమా లేకపోతే అవి నిజమే? వాళ్ళు దొంగలే, దోపిడీదారులే, వాళ్ళు క్రిమినల్సే. నేను క్రిమినల్స్తో నీ చేతులు కలుపుతున్నా, మీరు కూడా నాతో చేతులు కలుపుని అంటున్నావా? అదన్న చెప్పు, చెప్ప ఆయన చెప్పాడు, నేను చెప్తున్నా క్రిమినల్స్తోనే చేతులు కలుపుతున్నాడు. ఒక క్రిమినల్తోనే చేతి కలిపిన వాడు క్రిమినలే అవుతాడు భవిష్యత్తులో. ఓకే, మంచోడితో తిరిగితే మంచోడు అవుతాడు, చెడ్డోడితో తిరిగితే చెడ్డోడు అవుతాడు. కాబట్టి నువ్వు క్రిమినల్తో చేతులు కలిపినావు కాబట్టి క్రిమినల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆయనకు నచ్చినప్పుడు ప్రేమిస్తాడు, ఆయన వద్దనుకున్నప్పుడు ద్వేషిస్తాడు. ఆయన ప్రేమించినప్పుడు మనం ప్రేమించాలి, ఆయన ద్వేషించినప్పుడు ద్వేషించాలి. కేసీఆర్ పార్టీని, ఆయన ఒక పార్టీని ప్రేమిస్తే మనం ఆ పార్టీని ప్రేమించాలి. ఆయన తిట్టినప్పుడు మనం తిట్టాలి, ఆయన కూర్చున్నప్పుడు మనం కూర్చోవాలి, ఆయన నిలబడ్డప్పుడు మనం నిలబడాలి. ఇప్పుడు కేసీఆర్ దొంగ దొంగ అన్న రోజులు మనం దొంగ అనాలి. ఇప్పుడు కాదు, కేసీఆరే మంచోడు, రేవంత్ రెడ్డి కన్నా, కాంగ్రెస్ కన్నా ఇప్పుడు ఈయనకే ఓటేయండి అంటే ఓటేయాలి. మళ్ళా రేపు ఎంపీ ఎన్నికలైన తర్వాత ఈ దొంగ నన్ను మోసం చేసిండు, ఈ దొంగను ఎప్పటికీ నమ్మకండి అంటే మళ్ళీ నీకు అప్పుడు కూడా అవును నమ్మకండి అని చేయకొట్టాలి. ఓకే, అంటే నువ్వు ఏది చెప్తే అది వినాలి అంతే.